మరి ఇప్పుడు చూసాం ఏదైతే విజయాన్ని సాధించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మనం వినున్నాము ఏదైతే చేస్తున్నాము చేయాలనుకుంటున్నాము ప్రజలు పెట్టిన నమ్మకాల గురించి ఇలాగే మరో బ్రేకింగ్ అందుతుంది కేసీఆర్ రాజీనామా చేయబోతున్నట్టుగా మనకి అప్డేట్ అయితే అందుతుంది మరి కాసేపట్లోనే రాజ్ భవన్ కు చేరిపోతున్నారు కేసీఆర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ చూస్తున్నా ఆల్రెడీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు కేసీఆర్ అని చెప్పి చూస్తున్నాం ఎప్పుడైతే ట్రెండ్స్ మనం చూసామో మొదటి రెండు రౌండ్ నుంచి ఐదో రౌండ్ ఆరో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కి విజయ అవకాశాలు మనకు కనిపించాయి అప్పటి నుంచి కూడా ట్రెండ్స్ ఆ విధంగానే కొనసాగుతున్నాయి దాదాపు చార నియోజకవర్గాల్లో గెలుపోటములు దోబుచులాడినప్పటికీ కూడా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం మనం చూస్తున్నాం 64 సీట్లు ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 60 స్థానాలు ఎవరైతే కైవసం చేసుకుంటారో వారు విజయాన్ని అందుకుంటారు కాకపోతే ఎవరి అంచనాలకు అందకుండా ఎగ్జిట్ పోల్స్ ఏ మాత్రం తీసుకోకుండా ఎగ్జాక్ట్ పోల్స్ లాగే ఈసారి మనకు కనిపించాయి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా దాదాపుగా అవే మనకి ఈసారి రిజల్ట్స్ లో కనిపించాయి మరి కేసీఆర్ రాజీనామా చేయబోతున్నారు రేపు కేబినెట్ మీటింగ్ అని చెప్తున్నారు 4వ తేదీన కాకపోతే ఈలోపే రాజీనామా చేయబోతున్నట్టు తెలిసింది కాసేపట్లోనే రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్ళి అక్కడ రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు గవర్నర్కి ఇవ్వబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అందుతుంది ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇక్కడ మిస్ కాకుండా ఇంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడున్నారు అనేక కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసెంబర్ 3, 2009 సంవత్సరంలో శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన బలిదానం చేసుకున్నారు అదే డిసెంబర్ 3న ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సో ఇప్పటి నుంచి సచివాలయం అనేది ఇప్పటి వరకు ఎవరికి అందలేదు చాలా వీడియోస్ విజువల్స్ చూస్తున్నాము సామాన్యుడికి అందట్లేదు గేట్ బయటే తప్ప గేట్ లోపలికి ఎవరిని రానివ్వట్లేదని ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు ఆ గేట్ తెరిచే ఉంటుందని ఒక కామెంట్ చేశారు మరొక కామెంట్ ఏదైతే ప్రగతి భవన్ మనం చూస్తున్నాం ఇప్పటి నుంచి కూడా బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామంటూ చెప్తున్నారు ఈ విజయం మాకెంతో బలంతో పాటు నమ్మకాన్ని మా మీద పెట్టినందుకు ఎంతో భరోసా కల్పించినందుకు ఆ విధంగానే ముందుకెళ్తాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గతంలో అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ దానికి సహకరిస్తుందని కూడా చెప్పున్నారు ఎస్ మనం మాట్లాడదాం ఏదైతే విజయాన్ని సాధించడం జరిగింది కాంగ్రెస్ అనూహ్య రీతిలో అంటే ఒక 1 ఇయర్ మాక్సిమం కర్ణాటక రిజల్ట్స్ కి ముందు కర్ణాటక ఫలితాలు తర్వాత అని చెప్పచ్చేమో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి సంబంధించి ఎంత ప్రచార సభల్లో మేనిఫెస్టోల్లో ఎన్ని చెప్పినా అనేక సభలు రోజుకి 4 నుంచి 5 సభలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ అయినప్పటికీ కూడా విజయం అనేది సాధించలేకపోయారు కామారెడ్డిలో ఓటమి పలకావడం జరిగింది కేసీఆర్ మరి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు రమణ సాగర్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పరిటాల సాంబశివరావు గారు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా మిట్టా నర్సయ్యగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ గా నర్సయ్యగౌడ్ గారు కంగ్రాచులేషన్స్ ఏదైతే గత డిబేట్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఎవరు విజయం సాధించబోతున్నారంటే ఘంటాబద్ధంగా ధీమా వ్యక్తం చేశారు మేము అధికారంలోకి రాబోతున్నామని ఆ రోజు డిబేట్ అని చెప్పున్నా కౌంటింగ్ రోజు మళ్ళీ డిబేట్ లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి సో ఏంటి చాలా బాధ్యత మీ మీద పెట్టున్నారు తెలంగాణ ప్రజలు ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు మరొక పాయింట్ సీఎం ఎవరు ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కర్ణాటక ఫలితాల్లో కూడా చూసాం ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడానికి దాదాపు 1 వీక్ 10 డేస్ వరకు టైం తీసుకున్నారు సో ఇక్కడ ఇప్పటికే ఇంతమంది క్యాండిడేట్ సీఎం రేస్ లో ఉన్నారంటూ కేటీఆర్ఏ కావచ్చు కేసీఆర్ఏ కావచ్చు 6 నెలలకు ఒక గ్యారంటీ కాదు కదా 6 నెలలకు ఒక సీఎం మారుతారంటూ కూడా ప్రచారం జరిగింది ఇప్పటికే సీఎం సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు నినాదాలు చేస్తూ ఉన్నారు భట్టి విక్రమార్క ఉన్నారు ఇంకా చాలా మంది నాయకులు రేస్ ఉన్నట్టుగా తెలుస్తోంది కదా సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు వాయిస్ క్లియర్ ఉంది మేడం క్లియర్ అండి చెప్పండి ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం ముందుగా ఈ ప్రజాపాలన తెచ్చుకున్నటువంటి 4 కోట్ల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము అయితే ఇంతకు ముందు కూడా మీ దృష్టికి ఇంతకు ముందు డిబేట్ లో కూడా నేను చెప్పాను కేసీఆర్ కు 22 నుంచి 29 వస్తాయని కూడా చెప్తున్నాను ఇవి కాస్త 30 దాటినాయి అంటే ముఖ్యంగా దీని కారణం ఒకటి చెప్పి మిగతా విషయాలు చెప్తాను అయితే ఈ కేసీఆర్ కు ఈ 30+ స్థానాలు రావడానికి ఏకైక కారణము భారతీయ జనతా పార్టీ సిటీలో హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో కేవలం తన మీద తాను అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చుకుని వాళ్ళని గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు మీరు గమనించండి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా చీల్చుకోగలిగిందో
అక్కడ టీఆర్ఎస్ మాత్రమే గెలిచింది, కాంగ్రెస్ గెలవలేదు. అంటే తన భుజస్తంభాల మీద వేసుకుని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిలబెడదామని ప్రయత్నం చేసింది ప్రధానమంత్రి గారు కానీ ఆ పార్టీ కానీ. సరే ఏది ఏమైనా కూడా కొద్దిగా ఈ 29 అనే మార్పు దాటి 30+ వచ్చినాయి, వచ్చిన ప్రతిపక్షంలో ఉన్నారు ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే సీఎం ఎవరు అనేది నేను చెప్తా ఉన్నాను. అంటే నాకు వ్యక్తిగతంగా నేను అనుకోవడం ఏంటంటే ఇంకా ఇంత పెద్ద ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే ఉన్నది అంటే ముందుండి కష్టపడ్డది ఇద్దరు, బట్టి విక్రమార్క ప్లస్ రేవంత్ రెడ్డి గారు. 100% రేవంత్ రెడ్డి గారు అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయని నేనైతే నమ్ముతా ఉన్నా 100%. ఎందుకంటే ఆయన కష్టం వాస్తవంగా ఒక 4-5 కర్ణాటక రిజల్ట్స్ అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తాం, అదే జరుగుతుంది అనుకుందాం, కానీ జరగలేదు కదా. నేనేమంటున్నా, నేను నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్సెస్ 100-99 అనట్లేదు, 100% ఉన్నాయి. అయితే ఇది హైకమాండ్ తీసుకోవలసిన నిర్ణయం, కాకపోతే మనం ఆశాభావం మాత్రమే వ్యక్తం చేయగలుగుతాం కానీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మనం లేము. అంటే చాలా మంది ఉన్నారు నర్సయ్య గారు, మీకు కూడా తెలిసే ఉండొచ్చు, అనేక సభల్లో కూడా మనసులో మాటలు బహిరంగ సభల్లో బయట పెట్టున్నారు, చెప్దాం అనుకున్నాను కానీ ఇది నా మనసులో మాట అని చెప్పి చాలా నాయకులు మాట్లాడున్నారు. ఇంతకు ముందు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన యొక్క మనసులో మాటను చెప్పున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇద్దరు పార్టీని ముందు నడిపించాము, సో బట్టి విక్రమార్క పేరు ఆయన పేరు చెప్పున్నారు. సో ఇదే ఒక డైలమా, డిప్యూటీనా సీఎమా? అయితే మేడం నేను ఏమంటున్నా, బట్టి విక్రమార్క గారు తన పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్ళిండు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కలిసి కట్టుగా పని చేస్తేనే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటేనే ఇవాళ 65-66 సీట్లు రాబోతా ఉన్నాయి. అంతేకాదు ఏ ఒక్కరి విజయం కాదు, కానీ వీళ్ళందరినీ గల్వనైజ్ చేసి ఒక రూట్ లో నడిపించినటువంటి నాయకుడు మాత్రం పక్క ఒకటే ఒక పేరు మనం చెప్పుకునేది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఒక ఆయన పిసిసి అయిన అప్పుడు కొంత అటు ఇటు ఉండే, ఆ తర్వాత అది ఒక ఛానల్ అయితే అందరూ నాయకులు కూడా ఒకే తాటి మీదకి వచ్చి పనిచేయడం జరిగింది. ఇది కలిసి కట్టుగా తీసుకున్నటువంటి విజయం. కాకపోతే పిసిసి అధ్యక్షుడుగా ముందుండి వారు నడిపించారు, వారి వ్యూహాలు గానీ వారి చరిష్మ గానీ వారి మాటలు గానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గానీ మేనిఫెస్టో గానీ రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహం గానీ ప్రియాంక గాంధీ గారి ప్రోత్సాహం గానీ సోనియా గాంధీ గారి మార్గదర్శనం గానీ ఖర్గే గారి మార్గదర్శనం వీళ్ళన్ని కూడా ఎవరిని మనం తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. కాకపోతే సీఎం అనేది ఒకరే అవుతారు కాబట్టి అవకాశాలు మెండుగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని నేనైతే 100% నమ్ముతున్నా. అది మెటీరియలైజ్ అయిపోతుందని ఫస్ట్ నుంచి అందరికి బహిరంగంగా చాలా సార్లు డిబేట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని కూడా నేను చాలా సందర్భాల్లో క్వశ్చన్ కూడా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే విమర్శలు చేసుకుని ఉంటారు మీ పార్టీ నాయకులు మీదే. ఎగ్జాంపుల్స్ చెప్పనవసరం లేదేమో, దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. ఆ పార్టీ నాయకుడు ఇట్లా, మేం కాదా, మేం ఎందుకు తక్కువ, లేదంటే అప్పట్లో గతంలో కూడా 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోవడం, సీనియర్స్ ఒకవైపు జూనియర్స్ ఒకవైపు, ఆయన పెత్తనం సాగుతుంది ఇట్లా కరెక్ట్ కాదు, ఎన్ని వెర్షన్స్ వినున్నా. ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు అన్నది నిజమే, ఇంతకు ముందు జరిగిన మాట వాస్తవమే, కానీ దాంట్లో ఒక ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిన ఒక మార్పు జరుగుతుంది. అంటే అందరు ఒక తాటి పైకి వచ్చి ఒకరిని ఒకరు గౌరవించుకుని ఇప్పుడు ఎవరిని మనం తక్కువ చేయాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 47,000 పైచిలకు మెజార్టీ కూడా గెలవడం జరిగింది. వాళ్ళు మొదటి నుండి కూడా కాంగ్రెస్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇలా ఎవరిని మనం తక్కువ అనే అవకాశం లేదు, కానీ అక్కడ ఒక సీటు మాత్రమే ఉంటది కాబట్టి నేను ఈ మాట చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా అంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఏవైతే మార్గదర్శనం చేసే స్థానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేబినెట్ కూర్పులో వస్తారని నేను భావిస్తా ఉన్నా. అదే కాకుండా ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి హోదాలో ఒక మాట ఏం చెప్పారంటే, ఇంతకు ముందు ఏదైతే పరిపాలన జరిగిందో, అంటే ప్రగతి భవన్ అనే పేరు చెప్పి గేట్లు బంద్ చేసి ఏదైతే పరిపాలన జరిగిందో అది ప్రజాభవన్ గా, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తామని ఒక మాట చెప్పడం కానీ, తర్వాత సెక్రటేరియట్ లకు లాస్ట్ కు ఎమ్మెల్యేలను కూడా ఆలోచించలేదు ఓపెనింగ్ రోజు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండవు. సామాన్యుడు కూడా తన విన్నతి పత్రం తీసుకుని సెక్రటరీ, ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు, ఎస్ కామారెడ్డి గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో నువ్వా నేనా అనే టగ్ ఆఫ్ ఫైట్ నడుస్తుంది.